కలంభరం విష్ణుం సచివన్నం చతుర్భుజం ప్రసన్న వదనం సర్వవిఘ్నోపశాంతయే అగజారణ పద్మార్కం గజాన మహార్ అనేకదంతం భక్తదంతము ఉపాస్మహే ఓం శ్రీ గురుభ్యోం ఓం గం గణపతే నమః ఓం ఓం గం గణపతిదేవాయ నమోం కనకదుర్గాయ అందరికీ చూస్తున్న ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు అండి ఈ రోజండి నవమి అమ్మవారిని నవ ఈ మహర్ నవముగా పూజిస్తామండి మనం అంటే ఎనిమిది అష్టమీ నవములు బాగా ఇష్టం అమ్మవారిని కుంకుమ పూజ చేయడం ఎంతో బాగా ఇష్టం అండి ఎంత విధంగా ఎంత పదాలు ఎన్ని విధాలుగా చేస్తే అన్ని విధాలుగా ఎన్ని విధాలుగా అంటే శ్రీ సూత్రంతో కానీ దుర్గాదేవి అష్టోత్తరంతో కానీ మహిషాసుని మర్దని యొక్క అష్టోత్తర నామాలు ఉన్నాయండి అవన్నీ కూడా చేయడం వలన అమ్మవారి యొక్క కరుణా కటాక్షాలు బాగా ఉంటాయి ఈరోజు ముఖ్యంగానండి ప్రేరాలతోటి మనం అమ్మవారిని పూజిస్తాం పేలాలన్నీ తెలుసు కదా మొక్కజొల చేస్తారు కదా పేలాలు ఆ పేలాలు తీసి అమ్మవారిని పూజ చేయడము చాలా విశేషమైన యోగం అండి అలా పేలాలతో పూజ చేసి అలా కొన్ని పేలాలు నైవేద్యం పెట్టడం చాలా విశేషం ఇలా చేయడం వలన సుఖవంతమైన జీవితం వస్తుందండి చాలా మంచి జీవితం వస్తుంది ఇది ప్రామాణికంగా చెప్పే పదాలు తప్ప నా సొంత కవిత్వం కాదు ఇది చాలా చోట్ల గ్రంథాలు దేవి భాగవతాలను కూడా భాగవతంలో కూడా చెప్పబడి ఉంది ఈ పేలాలతో చేయడం వలన మంచి గతలు మన మరణానంతరం కూడా మంచి ఉత్తమ లోకాలకి వెళ్తామని దేవీభావతంలో చెప్పబడి ఉంది అంతేకాదండి ఈరోజు పొద్దున పూట మనం అమ్మవారికి చెప్పాం కదా కొబ్బరికాయ కొట్టడం మర్చిపోకూడదు రెండు అరటిపళ్ళ నైవేద్యం పెట్టాలి అలాగే పానకం వడపప్పు ఖచ్చితంగా నైవేద్యం పెడుతూనే ఉండాలి తర్వాత చేయవలసింది ఏంటి అంటే అమ్మవారిని అండి ఎర్రని పుష్పాలు కానీ సంపింగి పుష్పాలు కానీ గన్నేరు పుష్పాలు కానీ ఈ ఎర్రని పువ్వులతోటి పూజ చేస్తే సకల సంపదలు మనకు వస్తాయండి అమ్మవారిని పుష్పాలతో పూజించడం ప్రతి రోజు కూడా పూజించడం మర్చిపోకూడదు కొన్ని కొన్ని రోజులు అయితే కలవ పుష్పాలు అమ్మవారికి బాగా ఇష్టం కలవ పువ్వులు కొన్ని కొన్ని చోట్ల నల్ల నల్ల కలవ పువ్వులు కూడా దొరుకుతాయి అలా కూడా ఏ మాత్రం దొరికినా కూడా మహాలక్ష్మి అవతారంలో కానీ అయితే దుర్గాష్టమి నవమిలో కూడా ఆ కలవ పువ్వులతో పూజ చేసినా కూడా విశేషమైన ఫలితం మనకు వస్తుంది ఈ రోజండి అండి గూడాన్నం పాయసం దజ్జాన్నం పులిహార ఈ నాలుగు రకాల కొంతమంది ఐదు రకాలుగా పెడతారు నైవేద్యం అండి బాగా ఇష్టం అమ్మవారికి ఈ రోజుని అమ్మవారికి నిమ్మకాయలతోటి పూజ చేయడం విశేషమైన ఇష్టం కొంతమంది చాలా చాలా చోట కూడా ఒక కేజీ కుంకుమతో కూడా పూజ చేస్తూ ఉంటారు చాలా ఇష్టం అనమాట కుంకుమ ఎంత పూజ చేస్తే అంత ఇష్టం మనం నిమ్మకాయలు కొద్ది దండగా చేసి చేతితో పట్టుకుని మనం నూటెనిమిది సార్లు గుళ్ళో కానీ మరి ఎక్కడ వీలుంటే అక్కడ ప్రదక్షిణలు చేసి అంటే నూటెనిమిది అంటే అమ్మవారి మెడలో వేయడం కానీ కొన్ని తక్కువగా ఉంటే మాత్రం ఆ దండని మనం మన ఇంటి గుమ్మనం ముందర కట్టుకుంటే మనకి రాబోయేటువంటి విపత్తుల నుండి ప్రమాదాల నుండి అమ్మవారు కాపాడతారు మనం కాపాడబడతాము అని దేవుబాబుతో చెప్పబడి ఉంది ఇలా చేయడం వలనండి అంటే నిమ్మకాయలతో చేయడం వలన పాములు కాటు నుండి అదే కుంకుమ పూజ కూడా చేయడం వలన పాములు సంబంధమైనటువంటి దోషాల వలన చర్మ సంబంధమైనటువంటి దోషాల వలన కూడా వచ్చే పాపాలు అదే బ్యాడ్ ఈవెంట్స్ మనకి తొలగిపోతాయి ఈ రోజునండి పానకము వడపప్పు చిమ్లీ కూడా పెడతారు ఇలా నైవేద్యం పెట్టడం వలన మనకి పాముల వలన వచ్చే దోషాలు చెప్పినట్టు కానీ పాముల వలస వచ్చిన దోషాలు శరీర సంబంధమైన తెల్లటి మచ్చలు వచ్చే దోషాలు కూడా హరింపబడతాయి నెమ్మది నెమ్మదిగా అవి తగ్గుముఖం పడతాయి అని దేవి భాగవతంలో స్పష్టంగా చెప్పబడి ఉంది ఈ రోజు అండి అమ్మవారిని సంపింగ పువ్వులు సంపింగ పువ్వులు అంటే బాగా ఇష్టం అమ్మవారికి బాగా ఇష్టం నూట ఎనిమిది సంపంగ పువ్వులు కానీ ఎన్ని దొరుకుతాయి అండి అమ్మవారికి సంపెంగ పువ్వులు ఫస్ట్ నుంచి కూడా చెప్తున్నావు నాన్న సంపెంగ పువ్వులతో చేస్తే చాలా ఇష్టము భార్యాభర్తల మధ్య విషయంలో సఖ్యత అనురాగం అన్నీ పెరుగుతాయండి అదృష్టం కూడా పెరుగుతుంది అలాగే మీ పుత్ర అంటే సంతానంతో పాటు కలిసి ఉండే యోగం కూడా కలుగుతుంది అందుకనే సంపెంగ పువ్వులు అమ్మవారికి పూజ చేస్తారు ఈరోజు అండి చక్రానికి మనం ఏం చేస్తామంటే ఆవు నెయ్యి ఆవు పాలు ఆవు పెరుగు ఆవు గోమూత్రము గో మయము అంటే పేడ ఇవన్నీ కలిపండి కలిపండి కొద్ది కొద్దిగానే ఎక్కువ కాదు కలిపి స్త్రీ చక్రం కొంతమంది ఇండ్లలో స్త్రీ చక్రం ఉంటుంది కదా ఆ స్త్రీ చక్రానికి రాసి కొంచెం కొద్దిగా అభిషేకం కొద్దిగా చే చేస్తే భయంకరమైనటువంటి రోగాల నుండి మనం కాపాడబడతాము భయంకరమైన రోగాలు మన దగ్గర రావు అని దేవి భాగవతంలో స్పష్టంగా చెప్పబడి ఉంది ఈ దాకా చేయడం వలన ఈ విధంగా పూజ చేయడం వలన ఈ రోజుని అంటే ఈ నవమి రోజుని ముత్త ఎదువులకి పదకొండు మంది ముత్త ముత్త గాజులు చీర జాకెట్టు పువ్వులు ఇటువంటి మీకు ఎంతమంది పదకొండు మంది పదకొండు మంది కాదు మీకు తోచిన కొద్ది దానం ఇస్తే అమ్మవారి యొక్క కటాక్షం మనకి మన కుటుంబ సభ్యుల మీద మన మీద ఎప్పుడు ఉంటుందండి సో ఈ రకంగా మనం అమ్మవారిని అలాగే సాయంత్రం పూట శనగల వైద్యం పెట్టడం ధూపం ఇవ్వడం సకల సంపదలు పొందుతాం అన్నమాట సో మహార్నవమి రోజు ఈ రోజుని తప్పకుండా వినవలసిన కథ ఒకటి ఉందండి ఈ రోజుని అమ్మవారికి ఈ మహర్నవమి కథ విని అక్షంతలో పాదాల దగ్గర వేసి ఆ మిగిలిన నక్షత్రం మనం తలమే వేసుకుంటే చాలా మంచిదండి ఈ నవమి కథ అనేది మీకు ఆ కథ మీకు యూట్యూబ్లో కూడా దొరుకుతుంది చూస్తే మీకు అర్థమైపోతుంది గురువుగారులు పెట్టారు చెప్పారు సో దానివల్ల చాలా మంచిది సో ఈ విధంగా నవమి రోజు మొత్తం కూడా మనం అమ్మవారికి విధి విధానంగా పూజ చేసుకోవడం అష్టమి నవమిలు చాలా ఇష్టము మరి ఎంత భక్తి శ్రద్ధతలు చేస్తే చేస్తే మన పిల్లలు మనము మూడు తరాల వాళ్ళు అందరూ కూడా సుఖశాంతులతో ఉంటారని నేను మనస్ఫూర్తిగా నవ్వుతున్నాను ఈ రోజు అమ్మవారి యొక్క కరుణా కటాక్షాలు మీ మీద మీ కుటుంబ సభ్యుల మీద మన అందరి మీద అందరి మీద ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి